లేదండి సార్ ఇప్పుడు నేను చెప్పాలంటే నా కెరీర్ చాలా బిగినింగ్లో ఉన్నాను ఇది నా సినిమా రెండు సినిమాలు ఆడే ఒక సినిమా ఇంతకుముందు చెప్పినట్టు ఒక సినిమా మంచిగా అవ్వలేదు బాధ్యత ఎందుకు అంటున్నాను అంటే సార్ ఒక ప్రొడ్యూసర్ మన మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక సినిమా చేసినప్పుడు హీరో భుజాల మీద బాధ్యత ఉంటుంది సార్ తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి మనం ఒక రూపాయి వాళ్ళు తింటున్నామంటే మనము ఇంకొక రూపాయి ఇచ్చేలా ఉండాలి ఒక సినిమా ద్వారా అని ఈ ప్రాసెస్లో కష్టపడి సినిమా అంతా బాగా చేస్తున్నాం ఎక్కడో ఏమైపోతుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఎండ్ అయ్యేసరికి హీరో మార్కెట్ అని కొంతమంది మాట్లాడతారు హీరో ప్రీవియస్ సినిమా ఇదని మాట్లాడతారు వస్తారా రారా అని మాట్లాడతారు ఈ సెగ్రిగేట్ చేసే ప్రాసెస్లో సగం లాస్ అయిపోతున్నాం సార్ ఆల్రెడీ సినిమా థియేటర్కి వస్తారని ప్రాసెస్లో పక్కన పెడితే నా బాధ అంతా ఏంటంటే సార్ ఆడియన్స్ ఎవరు డిస్కస్ చేయట్లేదు మనమే డిస్కస్ చేస్తున్నాం ఇది పెద్ద హీరో సినిమా కాబట్టి వీళ్ళు వస్తారు చిన్న హీరో సినిమాకి ఎవరు వస్తారు ఆడియన్స్ వీళ్ళు ఎవరు వస్తారు అనేది డిస్కషన్ లేకున్నా మంచి కంటెంట్ వస్తారు అని మన సైడ్ నుంచి కొంచెం మనం అందరం ఒకటవ్వాలి సార్ కొంచెం పాజిటివిటీ పెంచుకొని ఆడియన్స్కి అది కానీ స్ప్రెడ్ చేస్తే వాళ్ళు థియేటర్కి వస్తారు సార్ వాళ్ళు థియేటర్కి రాకముందే మనం డిసైడ్ అయిపోతున్నాం సార్ నన్ను నాకు మీడియా అంటే చాలా రెస్పెక్ట్ సార్ ఇప్పుడు నాలంటోడు నా మొహమే ఎవరికి తెలియనప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో స్క్రీన్ వరకు వెళ్ళడం సెకండరీ థింగ్ సార్ నేను ముందు రీచ్ అవ్వాలంటే మీరు అందరూ లేకపోతే నేను వాళ్ళకి రీచ్ అవ్వలేను సార్ నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే థియేటర్ సిస్టమ్ ఇలా ఉంది కాబట్టి మనం రివ్యూ అనేది ఫ్రైడే సినిమా మనము ఇక్కడ పడకముందే ఎక్కడో అమలాపురంలో కావచ్చు రాజమండ్రిలో కావచ్చు కడపలో కావచ్చు ఎక్కడ పడకముందే వాడి ఫోన్లోకి వెళ్ళిపోతుంది సార్ ఈ సినిమాను వెళ్ళొద్దు ఈ సినిమాలో ఇది ఉంది ఈ సినిమాలో ఇది లేదు అంటే ఆగిపోతున్నాడు సార్ మనమే కొంచెం అంటే నేను సినిమా బాగాలేకపోతే బాగాలేదని అనట్లేదు సార్ కొంచెం స్పేస్ తీసుకుంటే బెటర్ ఏమో ఇక్కడ నుంచి మన తెలుగు నుంచి స్టార్ట్ అయిన ప్రభాస్ అన్న కావచ్చు లేకపోతే రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఇక్కడ నుంచి వేస్తున్న ఎవరైనా ఎన్నో సంవత్సరాలు కష్టం సార్ అది వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాళ్ళ స్థాయికి వచ్చి అండ్ మన స్థాయిని మన తెలుగు సినిమా ఈరోజు ఎక్కడ చూసినా సరే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డిస్కస్ చేస్తున్నారు పాన్ ఇండియా ఫిలిం అంటే మన తెలుగు ఫిలిమ్సే ఉంటున్నాయి ఎక్కువ మన తెలుగు దానికి వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ సార్ నాలాంటి వాళ్ళు ఇప్పుడే వస్తున్నాం సార్ మేము అంటే మేము వచ్చి మేము ఇప్పుడే ఏదో అయిపోవాలి అనుకోవడం తప్ప నా ఫీలింగ్ సార్ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు కష్టం సార్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి ఆ స్థాయికి వచ్చి వాళ్ళు పొందుతున్నారు మాకు ఇట్ టేక్ సమ్ టైమ్ ఖచ్చితంగా మేము పెద్ద హీరోలం కాదు చిన్న హీరోలమే మేము ఇంకా ఎదగాలి నేర్చుకోవాలి నటన నేర్చుకోవాలి బిహేవియర్ నేర్చుకోవాలి అందరి దగ్గర పద్ధతులు నేర్చుకొని నిదానంగా ఎదగాలి కానీ ఊరికే ఇప్పుడు నా మీద డబ్బులు పెట్టేస్తున్నారని చెప్పి నేను పాన్ ఇండియన్ స్టార్ అనేసుకుంటే అది కరెక్ట్ కాదు సార్ నాకు ఇది ఇట్స్ ఎ ప్రాసెస్ ముందు నేర్చుకోవాలి వర్క్ నేర్చుకొని ఎదగాలి ఇప్పుడు మీ సమ్మతమే సినిమా ప్రేక్షకుడికి అందుబాటు రేట్లో ఉండి టికెట్ రేట్లు సమ్మతమైన రేట్లో ఉంటాయా లేకపోతే 400-500 రేట్లు ఉంటాయా మీకు కూడా యాజ్ ఇట్ ఈజ్ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాకి ఎంత తక్కువ డబ్బులు పెట్టచ్చో ఒక డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో ఒక సినిమాకి ఇంత అతి తక్కువ రేట్లో ఈ సినిమా చూపించచ్చు అంటే అది సమ్మతమే సినిమానే మేము ప్రయత్నిస్తాం సార్ ఖచ్చితంగా ఎంత లో ప్రైజెస్ మేము అదే డిస్కస్ చేసాం మా సినిమాకి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ డబ్బులు పెడతాం సినిమాకి పొరపాటును కూడా మీరు ఈ సినిమా ఏదో కాస్ట్ ఎక్కువ అన్ని సినిమాలు రేట్లు ఉంటాయని అనుకోవద్దండి మినిమం ప్రైజెస్ ఉంటాయి ఈ సినిమాకి నేను ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో చెప్పాను మీరందరూ మేము ఇంత కష్టపడి సినిమా చేసేది మీరందరూ థియేటర్కి వచ్చి మూవీ చూడాలని చెప్పి ఈ ప్రాసెస్లో ఎక్కడైనా మనీ విధంగా కానీ కమర్షియల్గా కానీ అయితే యాజ్ అ హీరోగా నేను ఫస్ట్ ఉంటాను సార్ నా సైడ్ నుంచి తగ్గించుకోవడమో లేకపోతే ఇంకోటి చేసుకోవడమో కానీ బట్ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్లో చూడాలి అతి తక్కువ వీలైనంత మంచి ప్రైస్లో సినిమా చూడాలి సార్ ఇప్పుడు ఒక తెలుగు సినిమా ఇంతవరకు వచ్చిందంటే మీ వల్లనే సాధ్యమైంది కదా సార్ మీడియా కెన్ డూ ఎనీథింగ్